రమణాశ్రమంలో ఇరవై మూడో మూడో పంతొమ్మిది వందల యాభై తేదీన భగవాన్ రమణులు శోష రావటం ఇరవై నాలుగు నుండి మోసు వైద్యం ఆపటం నెలాఖరుకు కలకత్తా కవిరాజు రాక ఆయన వైద్యం ఇత్యాదులన్నీ జరిగినవి వారు ఎంతో ఖరీదుగల దివ్యౌషధాలు వాడారు అప్పుడు ఆయుర్వేద వైద్యులు పురాతన భక్తులు ఆయన బెంగుళూరు రామచంద్రరావు గారు దర్శనార్థం వస్తే వారిని మందులు కలిపి భగవాను ఇచ్చే నిమిత్తం ఆఫీసు వారు నియమించారు అది ఒకటి రెండు రోజులు వాడగానే శ్రీవారి శరీరానికి వేడి చేసి మలప్రవృత్తి కాకుండా బాధ కలిగించింది ఆ సందర్భంలోనే ఒకనాడు ఆ మందు తెచ్చిన రామచంద్రరావును చూసి భగవాన్ నీవు ఇందుకేనా ఇక్కడికి వచ్చింది అని సున్నితంగా మందలించారట ఆ వెనుక భక్తులంతా యోచించి అన్ని వైద్యాలు ఆపుచేశారు ఏప్రిల్ ఆరంభం నుండి డాక్టర్లంతా ఆ రోజు గడవదు ఈ గడవదు అని అంటూ ఉండగా పదమూడవ తేదీ దాటింది పద్నాలుగవ తేదీ ఉదయం పూర్వమే తొందర పని మీద మా అమ్మ నాన్న వదిన మద్రాసు వెళ్లారు సూర్యోదయం కాగానే నేను ఆశ్రమానికి వెడితే అక్కడి వాళ్ళంతా ఎంతో ఆందోళనగా ఉన్నారు బోసు క్యూ ఏర్పాటైన స్థలానికి కాపలా ఉన్నాడు నన్ను చూస్తూనే కలియుగ భీష్ముడు వెళ్ళిపోతున్నాడమ్మా రా అమ్మా రా అని ఇక్కడ నుంచి చూడు అంటూ కంటతడితో తో ఇచ్చాడాయను క్యూకు కట్టిన దిబ్బ మీద నిలబడి చూచాను నీరుతో నిండి నెగనగిలాడే శరీరంతో యోగానిద్ర పరవశులే పడుకొని ఉన్నారు భగవాన్ క్యూ సిద్ధాంతాన్ని అనుసరించి ఎక్కువసేపు నిలబడే వీలులేక ఎంతో కించతో యువతులకు వచ్చాను యధాప్రకారం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు క్యూలో అందరికీ భగవాన్ దర్శనం అయ్యింది నా వంటి దీనభక్తులెవరూ ఎవరు ఆ మధ్యాహ్నం కుటీరాలకు వెళ్ళలేదు ఆ సందర్భంలోనే కొందరు భక్తులు నన్ను సమీపించి అమ్మా మా కొరకుగాను ఎట్లాగైనా ఈ శరీరం నిలబెట్టుకోవలసిందని మేమంతా మొన్నటి వరకు భగవాను ప్రార్థించాము కానీ ప్రస్తుతం ఆ శరీర స్థితి చూస్తే చాలా బీభత్సంగా ఉన్నది మనమిక బాధించడం భావ్యం కాదని విరమించుకున్నాము నీవు కూడా విరమించుకోవాలి తల్లి ఆ మార్పు అందరి హృదయాల్లోనూ కలిగితే కాని అవతార పరిసమ అవతార పరిసమాప్తి కాదేమో యోచించండి అన్నారు షట్టున నా గుండె జల్లుమన్నది సాయంకాలం ఆశ్రమాధికారులు భగవాన్ శరీరస్థితి ఏమీ సరిగా లేదని ఎవరికీ దర్శనం లేదని ఆజ్ఞాపించారు ఆ విషయం భగవానునికి తెలిసి ఇప్పుడేమీ తొందరలేదు దర్శనం ఏర్పాటు చేయండి సెలవిచ్చారు తిరిగి ఆ వెనుక క్యూ ఏర్పాటు జరిగింది నిత్యం ఆ వేళకు భక్తులందరికీ కృపాదుల చేత ఆదరించే భగవాన్ ఆ సాయంకాలం ఏ ఒకటి రెండు తప్ప కన్ను తెరవలేదు వేల సంఖ్యగా చేరిన జనమంతా దర్శనం చేసుకున్న వెనుక కడపటి దర్శనంగా క్యూకు ఏర్పరిచిన దిబ్బ మీదకు వెళ్ళాను నేను డాక్టర్లు అధికారులు ఆ చిన్న గదిలో భగవాన్ సోఫాకు ఆ పక్కగా ఈ పక్కగా నిలిచి తదేక దృష్టితో శ్రీవారి శరీరాన్ని పరిశీలనగా చూస్తూ ఉన్నారు ప్రభో ఒక్కసారి నీ కృపావీక్షణం నా మీద ప్రసరింపజేయవా అని మనసులో ప్రార్థిస్తూ భగవాన్ వైపే దృష్టి నిలిపి అట్లాగే నిలబడ్డాను నేను భగవాన్ కళ్ళు కొంచెంగా విప్పారసాగినవి అది గమనించి పక్కన నిలిచిన వారంతా ఒక్కసారి క్యూ దిబ్బ వైపుకు చూచారు ఆ కాళ్ళల్లో నుంచి ఒక చల్లని చూపు నా పక్కకు వచ్చింది ఇదిగో చూడు ఈ జీర్ణ శిథిల శరీరాన్ని ఇంకా ఎంతవరకు మోయమంటావు నీవింకా దీని మీద భ్రాంతి వదలవా అన్నట్లున్నది ఆ చూపు వెంటనే నా మనస్సు మారిపోయి ఇన్నాళ్లుగా మమ్ము విడిచిపోవద్దని ప్రార్థించాను గాని ఆ ప్రార్థన ఇక చాలును ఈ శరీరస్థితిని ఇక చూడలేము మా కొరకుగానరీ బరువు మోయవద్దు అని మనసులో ప్రార్థిస్తూ చూపులతోనే శ్రీవారికి విన్నపం చేసుకున్నాను వెంటనే భగవాన్ కళ్ళు మూతపడ్డవి క్యూ అధికారులు తొందరించడం వల్లనే నా స్థలం వదలక తప్పింది కాదు ఏడు గంటలు దాటిన వెనుక భగవాన్ సమీపవర్తులను దర్శనం ముగిసిందా అని ప్రశ్నించి ముగిసిందని తెలుసుకొని తమ శరీరాన్ని లేవదీసి కూర్చోబెట్టండని చెబితే వారు అట్లాగే చేశారు వైద్యులు నాసికాలో నుండి ప్రాణవాయువును లోపల ప్రవేశింపచేయటానికి సంసిద్ధులైతే భగవాన్ వారిని కుడిచేత సైగతో వద్దని వారించి పద్మానస్థున పద్మాసనస్థులై కూర్చున్నారు ఆ సమయంలోనే భగవానుకు ప్రాణవాయువును ఇస్తున్నారు ఇప్పుడేమీ తొందరలేదు అంతా ఇల్లకపోయి రావచ్చును అంటూ పోలీస్ అధికారులు అంతా నిండి ఉన్న జనసమూహానికి చెప్పసాగారు ఆ మాటలు విని కొందరు తమ కుటీరాలకు దారితీశారు నా వంటి మొండి ఘటాలు మాత్రం కదలకుండా ఆ చిన్న గదివైపే చూపులు నిలిపి నిలబడిపోయారు ఎనిమిది కావచ్చింది ఆ గదికి పడమర వైపు ఉన్న వసారాలో కూర్చుని నమస్తే రుద్రమన్యవా అంటూ బ్రాహ్మణ సమూహం వేదపారాయణ ఆరంభించారు దక్షిణ దిక్కుగా కూర్చుని కొందరు భక్తులు కరుణాపూర్ణ సుభా సుధాబ్దే అంటూ ప్రారంభించి పంచరత్న శ్లోకాలు చదివి ఆ వెంటనే అరుణాచల శివ అంటూ అరవంలో భగవాను వ్రాసిన అక్షర మణిమాల పాడసాగారు ఆ ధ్వని చెవి సోకగానే భగవాన్ ఒక్కసారి కళ్ళు ముందు ముందువైపు చూచారు అప్పుడు భగవాన్ కళ్ళ నుండి ఆనంద బాష్పములు రాలడం పక్కన ఊరంతా చూచారు వెంటనే కళ్ళు మూతబడ్డవి ఆ వెనుక కొన్ని నిమిషములకు శ్వాసము శాంతస్థితిని నిల్వ దేహం నిశ్చలమైనది ఆ క్షణమే పంతొమ్మిది యాభై ఏప్రిల్ పద్నాలుగు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషములు అందమైన పెద్ద జ్యోతి ఒకటి దక్షిణ దిక్కు నుండి బయలుదేరి భగవానున్న గదిని దాటి ఉత్తర భాగంలో ఉన్న అరుచా అరుణాచలం యొక్క ఎల్లలో మరిగిపోయిందట భగవాన్ వైపే దృష్టి నిలిపిన మా బోంట్ల కది గమనించే అవకాశం లేకపోయింది కానీ టౌనులో ఉన్నవారంతా దాన్ని చూచి గగ్గోలు పడి పరిగెత్తుకుని వచ్చారు ఈ అద్భుత దృశ్యం అరుణాచలంలోనే కాక మద్రాసు మొదలైన అనేక స్థలాలన్నింటిలోనూ కనిపించినట్లు వెనుక తెలియవచ్చింది మద్రాసులో ఉన్న ఉన్నతోద్యోగులైన శ్రీ రమణ భక్తులలో కొందరిది చూచి భగవాన్ ఆరోగ్య స్థితిని గురించి శంకించి వెంటనే ఇక్కడికి ట్రంకాల చేయడమూ జరిగింది వెంటనే ఆ చిన్న గది నుండి టెంకాయ కర్పూరం అన్న కేకలు వినబడ్డవి ఎటు చూచినా హాహాకారాలే భావోద్రేకం వల్ల కొందరు స్త్రీలు మూర్చిల్లారు కొందరు మౌనం వహించారు ఆబాల గోపాలము దుఃఖపరవసులే ఆ చిన్న గదిని చుట్టుముట్టారు నేనెట్లాగో సాహసించి ఆ గదిని సమీపించేసరికి పంతొమ్మిది వందల నలభై ఏడులో భగవాన్ సెలవిచ్చినట్లుగా శ్రీవారి దివ్య శరీరానికి ధూపం ఆగ్రవామి దీపం దర్శయామి అయ్యింది దీప టెంకాయ కొట్టి నైవేద్యం కూడా సమర్పించారు చిన్న గదిని ఆవరించి పైకొని వచ్చే జనాన్ని ఆపలేక భక్తులు భగవాన్ దివ్య శరీరాన్ని మాతృభూతేశ్వరాలయ మహామండపానికి తెచ్చి దక్షిణ ద్వారానికి ఎదురుగా దక్షిణముఖంగా కుర్చీ మీద కూర్చోబెట్టారు ఆర్తులైన భక్తులందరూ ఆ శరీరాన్ని పరివేష్టించి కూర్చున్నారు వారి దీనాలాపాలు వేదనాదంతో మిళితమై భగవన్తినిగాను అరుణాచల శివస్తోత్రంగాను పరిణమించి ఆ రాత్రి శివరాత్రిగా భక్తులకు జాగరణమైంది వెంటనే ఈ వార్త రేడియోల వల్ల తంతుల వల్ల సర్వవ్యాప్తం కావడం చేత ఆ రాత్రికే భక్తులు మహాకూటం బయలుదేరి భగవాను దివ్య శరీరాన్ని దర్శించసాగింది మరుదినం ఉదయమే మా అన్నా వదిన స్నేహితులు అంతా వచ్చి చేరుకున్నారు ముందే అంటే భగవాన్ దేహం వదిలిన వెంటనే ఆఫీసులో ఉన్న అధికార వర్గము చిన్న స్వాములు ఓమండూరు రామస్వామి రెడ్డియారు కేకే నంబియారు ఎస్ దొరసామయ్యరు ఇంకా ఇంకా ప్రముఖులైన భక్తులంతా సమావేశమై శ్రీవారి దివ్య శరీరాన్ని ఎక్కడ సమాధి చేయడం అనే విషయం చాలాసేపు చర్చించి ఆలయానికి ఆఫీసుకు మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో పాతహాలుకు పక్కనే సమాధి చేయుటకు నిశ్చయించారు అది నిశ్చయం కాగానే ఆ స్థలంలో గుంట తవ్వుట ఆరంభించి తిరుమాలూరు యొక్క తిరుమంత్రంతో చెప్పిన విధానాన్ని అనుసరించి లోవర్సు నుండి కట్టుకుని రావటంలో కొంత ఆలస్యమైంది మధ్యాహ్నానికే సమాధి జరుగునని అనుకున్నారు కానీ పై కారణం వల్లనూ దూరం నుండి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం లభింపవకు ఆ వేలకు పని జరగలేదు తెల్లవారు ఉదయం ఆరున్నర గంటల నిమిషంలకు అంటే నిత్యం అల్పాహార సమయానికి శ్రీ భగవాను ధూప దీపాలు అర్పించి పాలు నివేదన చేసి ఆ పాలు అందరికీ పంచి ఇచ్చి ఆ వెనుక భోజనశాలలో గంట కొట్టి ఇచ్చవచ్చిన వారికి కాఫీ ఉప్మాలు వినియోగం చేశారు ఆనాడే భగవానునకు పాలపూజ పూజ ప్రారంభమన్నమాట